హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కోటి. వెల్కమ్ టు మన ఛానల్ మల్టీవిజన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డ్రిప్ పద్ధతిలో బీరసాగు అనేది ఏ విధంగా వేసుకోవాలి అనేది, మేము ఎలా చేస్తున్నాం అనే వర్క్ని ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇప్పుడైతే డ్రిప్ పైప్స్ని టెస్టింగ్ చేయడం జరుగుతుంది. సో మనకు ప్రజెంట్ అంటే ఖరీఫ్లో ఈ మడిలో వచ్చేసి మనం వరి సాగు చేసుకున్నాం, అందుకే ఆ డ్రిప్స్ అనేవి తీసేసామన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనం వాటిని వేసుకోవడం జరుగుతుంది. అయితే మేము ఈ డ్రిప్ లైన్స్ అనేవి భూమిలో వెళ్ళి లోపల నుంచి పైప్స్ అనేవి వేసేయడం జరిగింది. సో అందుకే మనకు గట్టు సైడ్ వచ్చేసి ఆ పైప్స్ అనేవి పైకి ఉన్నాయి కదా, చూసారు కదా. సో ఇప్పుడైతే ఆ వాటన్నింటినీ అంటే లోపల వచ్చేసి కొన్ని కొన్ని క్లోజ్ అయిపోతే వాటన్నింటినీ క్లియర్ చేసుకొని మొత్తం అరేంజ్ చేయడం జరిగింది. సో మడి మొత్తం ఇప్పుడైతే పైప్స్, అదే డ్రిప్ పైప్స్ని అయితే పరుచుకున్నాం. సో ఒక్కొక్క వాటిని క్లియర్గా కనెక్ట్ చేస్తున్నాను. సో ఇలా కనెక్ట్ చేసిన తర్వాత ఈ పైప్లో కూడా ఏదైనా డస్ట్ పార్టికల్స్ అవి లేకుండా మనం క్లియర్గా ఓపెన్ చేసిన తర్వాత మనం చివరి వైపు ఈ విధంగా క్లిప్స్ని క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రాసెస్ కూడా చాలా నీట్గా ఉంటుంది అన్నమాట డ్రిప్స్ అనేది. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా అప్డేటెడ్ వెర్షన్లో ఉన్నటువంటి డ్రిప్ పైప్స్ కూడా రావడం జరిగింది. సో మేము తీసుకుని 3 ఇయర్స్ అవుతుందన్నమాట. ఇప్పటికీ పైప్స్ వచ్చేసి చాలా క్వాలిటీగా ఉన్నాయి. సో మొత్తం మడి మొత్తం క్లియర్గా పరిచేసుకోవడం జరిగింది. సో ఒక అంటే వాల్వ్ ఇప్పగానే మనకు డ్రిప్స్ అనేవి ఓపెన్ అవుతాయి అన్నమాట. సో మీరు చూడొచ్చు. అయితే మనకు ప్రజెంట్ సమ్మర్లో బాగా డిమాండ్ ఉన్నటువంటి కూరగాయల జాతుల్లో మనం ముఖ్యంగా పాదు జాతులు చూసుకున్నట్లయితే బీరా అండ్ కుకుంబర్ అంటే కీరదోస అనేది బాగా సమ్మర్లో మంచి డిమాండ్ అనేది ఉంటుందన్నమాట. సో ప్రజెంట్ చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్, ఆల్రెడీ మన వీడియోస్ చూస్తున్న వాళ్ళకైతే తెలుస్తుంది, ఇది వచ్చేసి మనం రోటావేటర్తో ఈ బీరకాయలు సాగు చేయడం కోసం అని చెప్పి నీట్గా కల్టివేట్ చేసుకోవడం జరిగింది. అయితే సో డ్రిప్ పైప్స్ కూడా పరిచయం అన్నమాట, ఇప్పుడే పరిచి వాటర్ కూడా పెట్టడం జరిగింది. ప్రజెంట్ అయితే మనకు వాటర్ అనేది ప్రజెంట్ వెళ్తూ ఉంది. సో ఇవి నాటిన తర్వాత మనం విత్తనాలు అనేవి నాటుకోవాలి. సో ఆ ప్రాసెస్ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అయితే ఇప్పుడు ప్రజెంట్ సమ్మర్లో మేము ఏ విత్తనాలని ఎంచుకోవడం జరిగింది, సో వాటి గురించి ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో అయితే చివరి వరకు చూడండి. అయితే ఫ్రెండ్స్, మనం ఈ డ్రిప్ పద్ధతిలో కూరగాయలు సాగు చేసుకునేటప్పుడు మనకు చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో సమ్మర్లో చాలా వరకు వాటర్ కొరత అనేది ఎక్కువగా ఉంటుంది, కాబట్టి మనం ఈ డ్రిప్ పద్ధతిలో సాగు చేసుకునేటప్పుడు మనం వాటర్ని చాలా వరకు సేవ్ చేసుకోగలుగుతాం. ఇంకొకటి ఏంటంటే, అంటే ఫెర్టిలైజర్స్ కానీ ఏవైనా ద్రవ రూప ఎరువులను మనం మొక్కలకి అందించేటప్పుడు నేరుగా మనం ఈ డ్రిప్ ద్వారా కూడా అందించుకోవడం వల్ల మొక్కలకి చేరి మొక్కలు అనేవి హెల్తీగా పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో దాంతోపాటుగా వీడు కూడా కొంతవరకు కంట్రోల్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే నార్మల్గా పెట్టేసేటప్పుడు మడి మొత్తం తడపవలసి ఉంటుంది వాటర్తో, అప్పుడు వచ్చేసి మడి మొత్తం కలుపు అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా డ్రిప్ పద్ధతిలో వేసినప్పుడు మనకు ఓన్లీ మొక్క మొదట్లంట మాత్రమే వాటర్ ఉండడం వల్ల కలుపు అనేది మడి మొత్తం మధ్యలంట అనేది పుట్టకుండా ఓన్లీ మొక్కల దగ్గరే కొంతవరకు కలుపు పడితే వాటిని మనం మాన్యువల్గా తీసుకోవడం జరుగుతుంది. సో కొంతవరకు వీడినైతే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా మనం కలుపుని నివారించుకోవాలనుకుంటే మల్చింగ్ పేపర్ విధానం ద్వారా మనం ఈ కూరగాయలు సాగు చేసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది అన్నమాట. సో ప్రజెంట్ అయితే మనం దాని గురించి ఆలోచించడం జరిగింది, కాకపోతే ఇప్పుడు కొద్దిగా ఎక్కువ ప్రాసెస్ ఉంది కాబట్టి ఈసారికి ఇలా కానిచ్చేస్తున్నాను అన్నమాట. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మేము వచ్చేసి ఎలా నాటుకుంటున్నామంటే, సో చూస్తున్నారు కదా డ్రిప్ పైప్స్ వచ్చేసి ఇలా వచ్చేసి మనకు ఈ పైప్కి డిస్టెన్స్ వచ్చేసి 3 ఫీట్ అన్నమాట, 3 అడుగులు వెడల్పు ఇలా ఉంది. అలాగే మనకు మొక్కకి 2 అడుగులు అన్నమాట. సో ఇక్కడ డ్రాప్ ఇక్కడ ఉంది కదా, వాటర్ హోల్స్ అనేవి దీనికి మధ్యన 2 ఫీట్ అన్నమాట. సో ఇలా మొక్కకి దూరం అనేది 2 అడుగులు ఉంటుంది, అండ్ పైప్కి 3 అడుగుల గ్యాప్ అనేది మెయింటైన్ చేస్తూ మేము ఈ విత్తనాలని నాటుకోవడం జరుగుతుందన్నమాట. అయితే ఫ్రెండ్స్, ఇక మేము ఎంచుకున్నటువంటి సీడ్ విషయానికి వస్తే చూస్తున్నారు కదా, సకాటా బ్రాండ్కి చెందినటువంటి F1 హైబ్రిడ్ అన్నమాట, హైబ్రిడ్ బీరా. సో ఇది సకాటా 333 అని ఒక మంచి బ్రాండ్కి చెందినటువంటి సీడ్ అన్నమాట. ఇది మెయిన్ బ్రాంచ్ వచ్చి జపాన్లో ఉంది, అండ్ ఇక మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి హర్యానా నుంచి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేసి రావడం జరిగిందనమాట. సో దీని గురించి కూడా నేను పూర్తిగా సెర్చ్ చేయడం జరిగింది. సో నెంబర్ 1 క్వాలిటీ సీడ్స్ని ప్రొడ్యూస్ చేసే సంస్థ అనమాట. సో దానికి సంబంధించిన వీడియో కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను పెడతాను. సో తెలుసుకోవాలనుకునే వారు ఆ వీడియోని కూడా చూడొచ్చు.
అయితే మనం చూస్తున్నారు కదా ఈ ప్యాకెట్ వచ్చేసి 50 grams అన్నమాట. సో ఇందులో ఇంచుమించు 350 seeds వరకు ఉంటాయి. దీని కాస్ట్ అంటే దీని ఎంఆర్పి వచ్చేసి 400 rupees ఉందన్నమాట. మనకి అరౌండ్ దీన్ని 360 rupees ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, సో ఇదొకటి. అండ్ అలాగే మనం కేరా దోసను కూడా సెలెక్ట్ చేసుకోవడం జరిగిందనమాట ఈ సమ్మర్ వెరైటీగా. సో ఇది కూడా వేరే మడిలో వేయదలుచుకున్నాం. అండ్ సీడ్ కూడా ఓపెన్ చేసి చూడడం జరిగింది. సీడ్ కూడా మంచి క్వాలిటీగా బాగానే ఉన్నాయి. అండ్ దీని ఇన్స్ట్రక్షన్స్ కూడా అన్నీ పూర్తిగా డీటెయిల్గా రాయడం జరిగింది. సో మొత్తానికైతే ఈ సీడ్ని ఎంచుకున్నాం. సో ఎలా ఉంటుందో చూడాలి. అయితే ఫ్రెండ్స్, ఇంకా బీర సాగు విషయానికి వచ్చినట్లయితే, బీర్ అనేది నార్మల్గా కిందనే అంటే మడిలో కిందనే పాకిరించి పండించే విధానం కంటే పందుల ద్వారా పండించినప్పుడు మనకు అధిక దిగుబడి రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే బీరకాయలు అనేవి జస్ట్ అంటే పైకి పాకిరి కిందకి వేలాడుతూ పండినప్పుడు మనకు భూమి ఆకర్షణ స్థితి వల్ల కాయలు అనేవి వంకరలు తిరగకుండా పొడవుగా రావడానికి అయితే ఎక్కువ అవకాశం ఉంటుంది. మనం ఇలా నేల మీద పండించినప్పుడు వచ్చేసి కొంతవరకు కాయలు అనేవి గడసబారి అండ్ కొద్దిగా ఎల్లోయిస్ అంటే నేలకి ఆని పెరగడం వల్ల కాయలు అనేవి పొడవు పెరగకుండా కొద్దిగా పుట్టిగా కుచించుకుపోయి ఎల్లో కలర్ షేడ్లు అనేవి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో దానివల్ల మనకి మార్కెటింగ్లో కాయల మీద కొద్దిగా ఎఫెక్ట్ కూడా పడుతుంది అన్నమాట. సో చాలా వరకు అంటే ఎక్కువ మోతాదులో సాగు చేసుకున్న వారు వచ్చేసి పందుల పద్ధతిలో సాగు చేసుకోవడం మంచి ఇదన్నమాట. ఇంకొకటి అంటే మనం కొద్దిగా దానికి బడ్జెట్ కూడా అవుతుంది. ఎందుకంటే మనం ఇంచుమించు ఈ మడి మొత్తం పందిర్లు పాతాలంటే ఎదురు కర్రలు కానీ లేదంటే స్తంభాలు కానీ పాతుకొని పైన మొత్తం వైరింగ్ అనేది చేసుకొని పందిర్లు అనేవి ఫిక్స్ చేసుకోవాలి. సో దానికి బడ్జెట్ అయితే అవుతుంది. అలా కాకుండా మనం ఇలా అంటే కిందని కూడా మనం పండించవచ్చు. కొంతవరకు అయితే దిగుబడి అయితే తగ్గుతుంది. కాకపోతే తాత్కాలిక పందిర్లను వేసుకొని కూడా మనం సాగు చేసుకోవచ్చు అనమాట. సో నార్మల్గా ఒక్కొక్క లైన్కు ఒక 4-5 skirts అనేవి పాతుకొని వైర్లు అనేవి లాక్కొని జస్ట్ అంటే తాత్కాలిక పందిరి అంటే పందిరి కాకుండా ఒక దడిల్లాగా వేసుకొని కూడా చేసుకోవచ్చు అనమాట. సో మొత్తానికి దాని గురించి అయితే ఇంకా ఆలోచనలో ఉన్నాను. సో ఇప్పుడైతే మనం సీడ్లింగ్ చేసుకున్నాం కదా, ఇంచుమించు ఒక 1 weekలో మనకు ఈ సీడ్స్ అనేవి నాటేస్తాయి కాబట్టి ఆలోగా దానికి ఏదో ఒక ఏర్పాటు అయితే చేద్దాం. అయితే ఫ్రెండ్స్, మనం ఈ బీరలో కనుక చూసుకున్నట్లయితే నాకు తెలిసి 1 ఎకరానికి వచ్చేసి 1 kg సీడ్ అనేది అవసరం పడుతుందన్నమాట. సో వాళ్ళు ఉడుచుకునే విధానాన్ని బట్టి ఇంకా మనం దీని పంట కాలం చూసుకున్నట్లయితే ఇంచుమించు మనకు 90 days అంటే 110 days అయ్యేసరికి మనకు పంట అనేది చివరి దశలోకి చేరుకుంటుంది. మనం 35 to 45 days మనకు ఇది మొదటి హార్వెస్టింగ్ అనేది మనకు పూత దశ నుంచి కాయదశకు చేరుకుంటుందన్నమాట. సో మనం 40 days మనకు మొదటి హార్వెస్టింగ్ అనేది చేసుకోవడానికి అవుతుంది. సో అలా ఆ మధ్యకాలంలో మనకు 3-4 cuttings అనేవి చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఉంటుంది బేర్ అనేది. అయితే మొత్తానికి 3 months మనకు ఈ పంట అనేది పూర్తి అవ్వడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఈ బీరతో పాటుగా మనం ఈ కుకుంబర్ను కూడా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అయితే మనకు చూసుకున్నట్లయితే ఈ సమ్మర్లో ఎక్కువగా సలాడ్లో గట్రా మనకు ఈ కీరదోసను ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇది కూడా 50 grams ప్యాకెట్ అనమాట. ఇది వచ్చేసి మనకు 690 rupees ఉంది ఎంఆర్పి వచ్చేసి. మనకు ఇది 670 ఎంతకో ఇవ్వడం జరిగిందనమాట. మ్యాక్సిమం దీనిలాగే దీన్ని కూడా సీడ్లింగ్ చేసుకుంటాం. వీలైతే నేను అది కూడా వీడియో తీసి పెడతాను. సో మొత్తానికైతే మనకు సమ్మర్లో పాదులు కూరగాయల జాతుల వెరైటీలో పాదుల్లో మనం ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మ్యాక్సిమం చూసుకున్నట్లయితే ఈ రెండు అనేది ఒకే విధంగా సాగు చేయడం జరుగుతుంది. ఇక మనకు బీరలో చూసుకున్నట్లయితే ఏంటంటే మనకు మొక్క స్టేజ్లో ఉండేటప్పుడు వచ్చేసి కొంతవరకు పురుగులు అనేవి ఆకులను తొలిచేస్తూ ఉంటాయి. సో అదొకటి మనం కొద్దిగా చూసుకోవాలి. దాంతోపాటుగా పూత అండ్ పిందే వచ్చే దశలో వచ్చేసి మనకు పండు ఈగలు అనేవి కాయల్ని తొలిచేస్తూ ఉంటాయన్నమాట. సో వీటిని మనం కంట్రోల్ చేసుకున్నట్లయితే చాలా వరకు దీంట్లో మనం హీల్డింగ్ని తీసుకోగలుగుతాం. సో ఇక మనకు వేస్ట్ డీకంపోజర్ కూడా ఎలాగో ఉంది కాబట్టి మనం ఈ డ్రిప్ పద్ధతిలో మనం నేరుగా మొక్కలకి అందించి చేయడం కోసం అని చెప్పి చూస్తూ ఉన్నాను. అయితే ఫ్రెండ్స్, ఇక ఎరువుల యాజమాన్యానికి వచ్చినట్లయితే మనం ముందుగా ఇవి ఉడుచుకోక ముందు వచ్చేసి ఖచ్చితంగా పశువుల ఎరువును మనం పొలానికి ఇవ్వాల్సి ఉంటుంది. సో పశువుల ఎరువును మొత్తం పొలం మొత్తం చల్లేసిన తర్వాత ఉడుచుకున్నట్లయితే బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇక మనం ఉడిచిన తర్వాత 2 or 3 weeks తర్వాత మనకు మొక్కలు అనేవి 3-4 ఆకులతో బయటకనే వచ్చేస్తాయి. సో ఆ టైంలో కొంతవరకు కాంప్లెక్స్ ఎరువులను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడైతే మీకు ఈ సీడ్ అనేది సీడ్స్ అనేవి ఎలా ఉన్నాయి, అవి ఎలా నాటుకోవాలి అనేదాన్ని మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, సకాటా F1 హైబ్రిడ్
సకాటా 333. సో ఎంఆర్పి వచ్చేసి 400 రూపీస్. సీడ్ అయితే ఆల్రెడీ చూశాను ఓపెన్ చేసి, సీడ్ కూడా చాలా బాగుంది. చూస్తున్నారు కదా విత్తనాలు అయితే మంచి దృఢంగా క్వాలిటీగానే కనిపిస్తున్నాయి. సో దీని జర్మినేషన్ వచ్చేసి దీంట్లో వచ్చేసి 80% జర్మినేషన్ అనేది చాలా నీట్గా ఉంటుందని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. సో మొత్తానికి మనం నాటుతున్నాం కదా ఎలా ఉందో, సో ముందు ముందు వీడియోస్లో మీకు చూపిస్తాను. సో విత్తనాలు అయితే చాలా బాగున్నాయి, ఆల్రెడీ లెక్క పెట్టడం కూడా జరిగింది, 350 సీడ్స్ దాటే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడైతే మనం వాటర్ అనేది పెట్టుకున్నాం. సో మరీ ఎక్కువ వాటర్ పెట్టేసుకోకూడదు, జస్ట్ ఆ తర్వాత మళ్ళీ మనం వాటర్ అనేది వదులుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు ప్రతి హోల్ దగ్గర వాటర్ అనేది కొద్ది కొద్దిగా నానింది కదా. సో ఇప్పుడు మనం ఒక్కొక్క విత్తనాలని ఈ హోల్ దగ్గర వచ్చేసి మనం ఇలా నాటుకుంటూ ఉండాలన్నమాట. వాటర్ అనేది ఒకేసారి ఎక్కువగా వదిలేసుకుంటే ఇదంతా మొత్తం నానిపోయి సాయిల్ అనేది గట్టిగా అయిపోవడానికి అవకాశం ఉంటుంది. సో కొద్దిగా నానిన తర్వాత మనం విత్తనాలను ఉడిచేసుకున్న తర్వాత మళ్ళీ మనం వాటర్ అనేది పెట్టుకోవచ్చు అన్నమాట. అయితే ఫ్రెండ్స్ మనం ఈ విత్తనం వచ్చేసి మనకు జర్మినేషన్ అనేది త్వరగా అవ్వాలి అంటే మనం విత్తనం ఎలా నాటుకోవాలంటే, ఆ విత్తనాన్ని గమనించినట్లయితే మనకు మొన ఒక సైడ్ వచ్చేసి సూదుగా ఒక మొన అనేది ఉంటుంది కదా, ఆ సూదుగా ఉన్నటువంటి మొనను పైకి పెట్టి మనం విత్తుకోవాలన్నమాట. సో ఏంటంటే ఆ పైనుంచే ఆ విత్తనం యొక్క కవచం అనేది విచ్చుకొని ఆ లోపల నుంచి వేరు వ్యవస్థ అనేది రావడం జరుగుతుంది. సో అలా పైనుంచి వచ్చి మళ్ళీ కిందకి వెళ్ళి అవి రెండు ఉన్నటువంటి రెబ్బలు లీవ్స్ లాగా విచ్చుకోవడం జరుగుతుంది. సో మీకు ఇమేజ్లో చూపిస్తాను, చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో అలా వేయడం వల్ల మనకు త్వరగా జర్మినేషన్ అనేది అవుతుంది అన్నమాట సీడ్. సో ఎలా అయినా నార్మల్గా ఇలా భూమిలో నెట్టేసినా సరే విత్తనం అనేది నాటుతుంది, కాకపోతే కొద్దిగా టైం అనేది పడుతుంది అన్నమాట. సో ఈ విధంగా చేసుకుంటే ఇంకా త్వరగా జర్మినేషన్ అనేది అవుతుంది. సో ఫ్రెండ్స్ వర్క్ అయితే మొత్తానికి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియోలో మనకు సమ్మర్ వెరైటీ బీరని ఎలా సాగు చేసుకోవాలనే దాని గురించి. సో ఇలాంటి పనులైతే ఓన్గా చేసుకుంటేనే మనకు కొంతవరకు ఈ మిగులుబడే ఉంటుందన్నమాట. సో మనం పక్కన నిలబడి లేబర్స్ని పెట్టి వర్క్ చేయించాలి అంటే కొద్దిగా కష్టంతో కూడుకున్న పనే. సో ఇవన్నీ చూసుకొని స్టార్ట్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఇప్పుడైతే ఈ వీడియో చూసారు కదా, సో ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే కొంతమంది రైతులతో షేర్ చేయండి. సో మరిన్ని యూస్ఫుల్ వీడియోస్తో మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఇప్పటివరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీరు మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా ఆ వీడియోని చూడగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్ ఉంటాను, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.